హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ స్మార్ట్ కిచెన్ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ముప్పావు కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి ఇక్కడ చికెన్ నేను మామూలుగా కర్రీ కను తీసుకొచ్చారు దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి తొమ్మిది టు పది వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే చికెన్లోకి వేసేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపుని వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా కలపండి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి ఎంత బాగా పట్టిస్తే మనకి దమ్ బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుందండి ఇలా ముక్కలన్నిటికి కూడా బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు కానీ లేదా గంట పాటు కానీ నానబెట్టండి నేను ఈ చికెన్ని అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్నానండి అరగంట కంటే ఎక్కువ టైం ఉంది అనుకుంటే కనుక మీరు ఈ చికెన్ని బయటే నానబెట్టుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ వరకు బాస్మతి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ వాటర్ పంపేసి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ఒక గంట పాటు ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం అవన్నీ కూడా నానేలోపు ఒక గిన్నెలోకి అంటే టూ గ్లాసెస్ వరకు బియ్యం తీసుకున్నాం కదండి టూ గ్లాసెస్కి నేను ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు యాలకులు ఐదు టు ఆరు లవంగాలు నాలుగు మరాఠీ మొగ్గ కొద్దిగా చిన్న దాల్చిన చెక్క ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే జాపత్రి ఇది కూడా కొద్దిగా వేసుకున్నాను రెండు అనసపువ్వు రెండు బిర్యానీ ఆకు ఒక వన్ టీ స్పూన్ వరకు షాజీరా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి అన్నం పొడి పొడిగా రావడం కోసం ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి ఇవి వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా కొద్దిగా అంటే ఇక్కడ నేను మూడు టూ నాలుగు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మనం నానబెట్టుకున్న చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకుందామండి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఈ ఆయిల్లోనే అవసరమైతే మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ని పది నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా అయితే ఇందులో వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇందులోంచి వాటర్ అయితే రిలీజ్ అయినాయి కదండి ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకవైపు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది ఇంకొక బర్నర్ మీద మనం రైస్ని అయితే కుక్ చేసుకుందాం మనం ఆల్రెడీ బిర్యానీకి సంబంధించిన వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ వాటర్ స్టవ్ మీద పెట్టుకుని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ రైస్ అయితే పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉంచకూడదండి ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇలా చేతితో పట్టుకుంటే కాస్త పలుకు ఉండాలి అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం పలుచుగా ఉండే గిన్నె కాకుండా దలసరిగా ఉండే గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నాను ఒకవేళ పలుచుగా ఉండే గిన్నె పెట్టుకోవాల్సి వస్తే కనుక అడుగున అట్ల పెనల్ లాంటిది ఏమైనా పెట్టుకుని అప్పుడు ఆ గిన్నెని పెట్టుకుని బిర్యానీని వేసుకుని దమ్ చేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లు అయితే వేస్తున్నాను అడుగున వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి నెయ్యి వేసిన తర్వాత ఒక లేయర్ వరకు బిర్యానీ రైస్ని అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నాను చికెన్ మొత్తాన్ని కూడా సెకండ్ లేయర్ కింద వేసేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొన్ని పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీరని తర్వాత మిగిలిన బిర్యానీ రైస్ని కూడా దీనిపైన వేసేసుకోవాలి తర్వాత పైన కూడా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ అంచుల చుట్టూ కూడా మనం రైస్ కుక్ చేసిన వాటర్ అయితే ఉంటుంది కదండి ఆ వాటర్ని వేసుకుంటే కనుక మనకి దమ్ బిర్యానీ ఈవెన్గా కుక్ అవుతుంది సో వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సో అందుకని చెప్తున్నాను నెక్స్ట్ దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసి ఆవిరిపోకుండా ఉండడం కోసం ఏదైనా బరువైన వస్తువునైతే పెట్టుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు దమ్ చేసుకుంటే కనుక మనకి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి చూసారు కదండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దానిపైన బరువు పెట్టి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేయండి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి తినడానికైతే బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీని ఇలాగే తినేయచ్చు లేదు అనుకుంటే ఏదైనా రైతతో కూడా తినవచ్చండి అసలు కర్రీస్ ఏమీ ఇంకా అవసరం లేదు సో వీడియో అయితే ఇంతేనండి చాలా చాలా సింపుల్గా అయిపోయింది కదా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్